నమస్తే మహబూబాబాద్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శాలిని. దేశంలో మోడీ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచే విధానాలు అవలంబిస్తున్నాయని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం కేంద్ర కార్యవర్గ సభ్యులు గొల్లపల్లి నాగయ్య విమర్శించారు. ఎర్రజెండా రాజ్యమే ప్రత్యామ్నాయమని, అందుకు పార్టీ కార్యకర్తలు పాటుపడాలని ఆయన సూచించారు. ఆ దిశగా ప్రజలకు చైతన్యం చేయాలని ఆయన కోరారు. సిపిఎం వరంగల్ జిల్లా కార్యదర్శి ఎం చుక్కయ్య మాట్లాడుతూ స్థానిక సమస్యలను తీసుకొని పనిచేయాలని సూచించారు. ప్రజలను రంగాలు సంఘాల వారీగా సమీకరించి సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా డోనకల్ మండలం వెన్నారం గ్రామ 11వ మహాసభ స్థానికంగా ఏర్పాటైంది. సిపిఐఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ సభలను ప్రారంభించి మాట్లాడారు. పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభల్లో గత కార్యకలాపాలను సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలతో పాటు నూతన నాయకత్వాన్ని ఎన్నుకోనున్నట్లు సాధుల వివరించారు. మహాసభలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టి వెంకన్న, మండల కార్యదర్శి బొమ్మన అశోక్, జిల్లా మండల సమన్వయకర్త ఉప్పనపల్లి శ్రీనివాస్, నాయకులు బొబ్బ వెంకటరెడ్డి, అంగోత్ సరోజ, అంగోత్ వెంకన్న ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామ కమిటీ నూతన కార్యదర్శిగా జాగర్లమూడి ప్రసాద్ తిరిగి ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా బోయినపల్లి దేవేందర్, బత్తిని ఉపేందర్, బోయినపల్లి వెంకన్న, కొప్పుల లక్ష్మయ్య, 1వ శాఖ కార్యదర్శిగా బోయినపల్లి వెంకన్న, 2వ శాఖ కార్యదర్శిగా బత్తిని ఉపేందర్లను ఎన్నుకున్నారు. సభలను పురస్కరించుకొని గ్రామంలో పార్టీ కార్యకర్తలు ఎర్ర చీరలు దుస్తులు ధరించి ఎర్ర జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. Thank you.
ప్రజాస్వామ్య విలువల్ని హరింపజేసి నియంతృత్వ పోకడల దిశగా పరిపాలన సాగిస్తాం. నియంతృత్వ పోకడలు అంటే ఏంటి అంటే, ఒకటి, ఇప్పటి వరకు భారతదేశం ఉన్నటువంటి ఏ లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ అవుతుందో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రచించబడినటువంటి రాజ్యాంగాన్ని దాన్ని ధ్వంసం చేస్తూ ఆ రాజ్యాంగం లోపల ప్రతి ప్రజాస్వామ్య అంశాలన్నింటినీ ధ్వంసం చేస్తూ కొత్త కొత్త చట్టాలు చేస్తాము. ఆ వివరాలన్నీ కామరెడ్డి నాగయ్య గారు చెప్పారు. అంటే ఒక ప్రమాదం, ప్రధానమైనటువంటి ప్రమాదం ఇవాళ దేశ లౌకిక వ్యవస్థకి తూట్లు పొడిచేటువంటి పరిస్థితి కనపడుతుంది. కనుక ఈరోజు మన ముందున్నటువంటి ప్రధానమైనటువంటి సవాలు ఏమిటంటే, ఆగస్టు 9వ తారీఖు నాడు బ్రిటిష్ వాడిని ఈ దేశాన్ని సేవ్ ఇండియా అనేటువంటి పేరుతో ఈరోజు భారతదేశాన్ని కాపాడండి, నరేంద్ర మోడీ యొక్క నియంతృత్వ విధానాల నుండి భారతదేశాన్ని కాపాడండి, సేవ్ ఇండియా అనేటువంటి నినాదంతో ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాలని చెప్పేసి మన పార్టీ కేంద్ర కమిటీ ఏదైతే పిలుపునిచ్చిందో దాన్ని సిపిఎం పార్టీ కార్యకర్తలుగా, నిజమైనటువంటి ఈ దేశభక్తులుగా, నాయన గారు చెప్పినట్టు ఈ దేశంలో నిజమైనటువంటి దేశభక్తులు ఎవరైనా ఉన్నట్టు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఎర్రజెండా వారసులు, ఎర్రజెండాలు మాత్రమే అని చెప్పేసి మరొక్కసారి నేను నొక్కి చెప్పదలుచుకున్నాను. రెండో విషయం, ఇందులోనే ప్రజల మీద విపరీతమైన భారాలు వేస్తూ ఉండ్రు. ప్రజల మీద విపరీతమైన భారాలు వేస్తూ నాయన గారు చెప్పేసి పెట్రోల్ ధరలు విపరీతంగా చేస్తుండ్రు. పెట్రోల్ ధరలు పెంచే సమయంలో ఏం చెప్తుండ్రు, బీజేపీ అనుకూలమైనటువంటి సోషల్ మీడియా ఏం చేస్తారంటే, మాకు అసలు దొంగలు, కేంద్రమోడు రాష్ట్రమోడు దొంగలు దొంగలు పంచుకున్నట్టు, అసలు పెట్రోల్ ధర ఎంత, కొనేదంత, వీడి చేసేదంత. అందుకోసం మన నవ తెలంగాణలో చాలా క్లియర్గా రాసేది 3 రోజుల క్రితం, అసలు పెట్రోల్ ఎంత పడుతుంది మనకి అంటే, బ్యారెల్ చమురు ధర $76 అంటే 5658 రూపాయలు. 5658 రూపాయలకు ఒక బ్యారెల్ అంటే 159 లీటర్లు. 159 లీటర్లు 5658 రూపాయలు డివైడెడ్ కొడుతుందంటే 35.68 రూపాయలు పడుతుంది. 106 రూపాయల నుంచి 110 రూపాయల వరకు భారతదేశంలో పెట్రోల్ ఉంటుందంటే 36 రూపాయలు కావాల్సినటువంటి ప్రజలనండి అలోరచన నేర్పించుకుంటూ ఇవాళ 35 రూపాయలు 36 రూపాయలు. అందుకోసమే బాబు, మాజీ ఎమ్మెల్యే పుంజా పుంజి గారు, మస్తు నరసింహ గారు, కత్తి సత్యం గారు, తోట భిక్షం గారు, ఎడమగడ్డి దేవయ్య గారు, పిట్టల నర్సయ్య గారు, బయ్య వెంకన్న గారు, దార్ల మాధారమ్మ గారు, కందులూరి శ్రీనివాస్ గారు, నేలమర్రి వెంకన్న గారు, అక్కల రాజమ్మ గారు, ఆర్ ఆంజనేయులు గారు, గాయడిపల్లి వెంకన్న గారు, దయాన నాగేశ్వరరావు గారు, 85 వేల కోట్ల రూపాయలకి 55 వేల కోట్ల రూపాయలు ఖర్చు 7.5, ఇంకా 30 వేల కోట్ల రూపాయలు ఖర్చే పెట్టలే 30 వేల కోట్లు 7.5. ఇప్పుడు ఏమంటాడు, దరిద్ర ప్రజలకు వ్యతిరేకమైనటువంటి, కార్మికులకు వ్యతిరేకమైన, రైతాంగానికి వ్యతిరేకమైన మన పావురాల సీతారామయ్య ఎక్కడున్నాడో ఎడానున్నాడో, మన పావురాల సీతారామయ్య మింగిలో నా తొంగి చూచే చుక్కలున్నాడో, ఈ నెల పైన ఎదుగుతున్న మొక్కలున్నాడో, ఎక్కడున్నాడో ఎడానున్నాడో మన పావురాల సీతారామయ్య, కమ్మరన్న చేతుల్లోన మా సీతారామయ్య, సుత్తగా నిలచినవన్న మా పావురాల సీతారామయ్య, ఎక్కడున్నాడో ఏడానున్నాడో మా పావురాల సీతారామయ్య, పులి నాలి ఎక్కల చేతుల్లో మా పావురాల సీతారామయ్య, ఉడవలి వై నిలిచినవన్న మా పావురాల సీతారామయ్య, ఎక్కడున్నాడో ఏడానున్నాడో మా పావురాల సీతారామయ్య,
పలరు చేతుల్లోనా మా సీతారామయ్య పట్టుగల వై వెలసిన వన్ను మా సీతారామయ్య పేద మహిళల గుండెల్లోన మా పావురల సీతారామయ్య ఎనిమిది వై నిలిసిన వన్ను మా పావురల సీతారామయ్య ఎక్కడున్నాడో ఏడానున్నాడో మా పావురల సీతారామయ్య మా పావురల సీతారామయ్య.